శ్రీరామ్ గారు మేము చూసాము దద్దరి అయితే బట్ ద థింగ్ ఈజ్ పవర్ స్టార్ గారు ఓకే రీమేక్ ఫిల్మ్ అన్న సరే ఇక్కడ నేటివిటీకి తగ్గట్లు అలాగే పవర్ స్టార్కి తగ్గట్లు ఆ ఇమేజ్ కి తగ్గట్లు ఉండాలి ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ కి చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో అన్ని చుట్టుపక్కల ఇవన్నీ యాడ్ ఆన్ అయ్యి మీకు ఒక స్ట్రగుల్ లాగా ప్రెషర్ లాగా అనిపించిందా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అని మన జాబ్ మన తెలిసినప్పుడు మన ప్రెషర్ అనిపించండి సో ఐ ఎంజాయ్ డూయింగ్ ద ఫిలం ఐ వాజ్ హ్యాపీ డూయింగ్ ద ఫిల్ ఐ వాజ్ హ్యాపీ రైటింగ్ ద ఫిలం సో ఐ నెవర్ ఫెల్ దట్ ప్రెషర్ యాక్చువల్లీ అండ్ అంజలి గారు మీకు ప్రకాష్ రాజ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అలా డి అంటే డి అన్నట్లు చేస్తున్నప్పుడు మీ ముగ్గురు అలా ఉండి ఏమైనా టెన్షన్ ఫీల్ అయ్యారా మీలో మీరు ఏమైనా మాట్లాడుకుంటూ అలా ఏమన్నా అంటే ఉన్నాయి కదండి ఈవెన్ మమ్మల్ని నుంచి పెట్టి మాట్లాడే సీన్స్ చాలా ఉంటాయి అంటే సీన్ కి వెళ్లే ముందు ఏమన్నా చిన్నపాటి టెన్షన్ వీళ్ళ ముందు ఇప్పుడు మనం ఇలా చేయాలి కదా అని చెప్పేమన్నా అదేమీ లేదండి నాకు ఎప్పుడూ లేదు బికాస్ ఐఎమ్ యూస్ టు ఇట్ బికాజ్ నేను సీతం వాకిట్లో చేసినప్పుడు కూడా నేను ఒక్కదాన్నే అప్పుడే జస్ట్ వచ్చిన మిగిలిన వాళ్ళందరూ ఆల్రెడీ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ సో ఐ హ్యావ్ దట్ కంఫర్ట్ కానీ నేను ఒక సీన్ ఇట్స్ లైక్ అందరి అందరికీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి మూవీలో వేణుగారు ఫస్ట్ అదే చెప్పారు కోర్ట్ సీన్ మేము ఫస్ట్ లోపలికి వెళ్ళిన వెంటనే అందరికీ ఒక్కొక్క సీన్ ఉంది మీ ఇష్టం మీరు ఎలా చేసుకుంటారు అని అది మీ మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోవడం అని సో అందరూ ఆ ఒక్క సీన్ కోసం గా పట్టుకొని కూర్చునే వాళ్ళం ఎవరి సీన్ ఎప్పుడు వస్తుందా అని సో ఆ నా సీన్ వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్ సో అది సో ఫార్ ఇప్పటి వరకు మొత్తం వేణు గారు వినోద్ గారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుని క్లాప్ చేశారు దట్ వాజ్ దట్ ఏమంటారు అది అన్ఫర్గెటబుల్ మూమెంట్ అది నాకు అండ్ ప్రకాష్ రాజ్ గారు అప్రిషియేట్ చేశారు చాలా బాగా చేసావు అని అండ్ వేణు గారు చాలా బాగా చేశారు అండ్ ఈవెన్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత కూడా వేణుగారు నాతో చెప్పారు చాలా బాగుంది అని ఈవెన్ కో డైరెక్టర్ గారు అసోసియేట్ మొత్తం అందరూ అండ్ ఆ సీన్ అయితే చాలా బాగా వచ్చిందని నా ఫీలింగ్ ఐ డోంట్ నో ఎస్ అఫ్ కోర్స్ కానీ ప్రకాష్ రాజ్ గారంటే మీ మావయ్యే కదా సో నో ఇష్యూ కానీ మావి అంటారా నాన్న అంటారా రెండు అన్నారుగా సినిమాలో